గడ్కరీతో మంత్రి తుమ్మల ఎంపీల భేటీ, రోడ్ల అభివృద్ది, నిధుల విడుదలపై చర్చ. రెండు వేల కోట్లతో విద్యా వ్యవస్థ బలోపేతం, టీఆర్టీ కాగానే భర్తీ చేస్తామన్న కడియం. హన్మకొండలో మేడారం హుండీల లెక్కింపు, సీసీ కెమెరాలతో నిఘా, పోలీసులతో పర్యవేక్షణ. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసులో అగ్ని ప్రమాదం, బుగ్గిపాలైన అకౌంట్ సెక్షన్లోని కంప్యూటర్లు. డ్రగ్ రాకెట్ను పట్టుకున్న పోలీసులు, డిగ్రీ విద్యార్థితో పాటు నైజీరియన్, కశ్మీరీ అరెస్ట్. అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే బైక్పై వెళ్తున్న నలుగురి దుర్మరణం. పార్లమెంట్లో టీడీపీ, వైసీపీ నిరసనలు, ఏపీ అభివృద్ధిపై పీఎం దృష్టి పెట్టారన్న అనంతకుమార్. జమ్మూ హరిసింగ్ ఆసుపత్రిపై టెర్రరిస్ట్ దాడి, కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలు. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు, 5 లక్షల కోట్ల సంపద ఆవిరి.